90% తీసుకోవట్లే. ఎందుకంటే ఏదో ఒక దశలో వీళ్ళు అవినీతికి ఆ డబ్బులు ఇవ్వమన్నా చేస్తున్నారు. పని తొందరగా జరగాలంటే దర్శనాలకైనా సరే అడ్డదారిలో పోవాల్సి వస్తుంది. అదే సందర్భంలో ఆఫీసుల్లో పనులకైనా సరే లంచాలి. ఇవ్వలేని వాడు ఆక్రోశిస్తున్నాడు, ఇచ్చేవాడు పని పూర్తి చేసుకుని సంతోషపడిపోతాడు. అందువలన అవినీతి అనేటువంటి దాన్ని జనం సీరియస్గా తీసుకుంటే జగన్ అధికారంలోకి రాడు, కేసీఆర్ అధికారంలోకి రాడు, అసలు ఎవడో అధికారంలోకి రాడు ఇండియా 100కి 95%. అలాంటి దశలో ఎందుకంటే ఇంక్లూడింగ్ కేజ్రీవాల్, ఇవాళ ఆయనకు కూడా అదే అయింది కదా, భారతీయ జనతా పార్టీ ఇది లేదా, ఇప్పుడు దాని మీద ఆరోపణలు అయ్యే వస్తున్నాయి కదా. కాబట్టి ఆరోపణ నిజం, నిజం నిరూపణ జరగాలంటే వ్యవస్థ, న్యాయ వ్యవస్థ వేగంగా స్పందించి ఉండాల్సి. న్యాయ వ్యవస్థ ఊరికి స్టేట్మెంట్లు ఇస్తూ వచ్చింది కానీ ఏ కేసులోనూ ఏడాదిలో పూర్తి చేయలేదు. పూర్తి చేయకుండా ఇంకేముంది, అది ఇక తరతరాలుగా ఇప్పుడు ఈ టెక్నికాలిటీస్ అడ్డు పెట్టుకుని ఎవరికాళ్ళు తప్పుకుంటున్నటువంటి దశ, వేగవంతమైన విచారణలు ఏం జరగట్లేదు. కాబట్టి అవినీతి అన్న కాన్సెప్ట్ పక్కెళ్ళిపోయింది. ఇప్పుడు అందు అలాంటప్పుడు ఏం చేయాలి, వీళ్ళు పార్టీ యాక్టివిటీని సీరియస్గా తీసుకోవాలి. బాబు గారి ఆరోగ్యము, లేకపోతే ఆయనకి దద్దుర్లు వచ్చినాయా, వీటి మీదే చర్చ జరపడం ద్వారా సింపతి వస్తుంది అనుకుంటున్నారు. సింపతి వచ్చేటట్టయితే లాలూ ప్రసాద్ యాదవ్ వాళ్ళ పార్టీ ఎప్పుడో గెలిచి ఉండాలి, 3 టర్ములు ముందు నుంచి గెలిచి ఉండాలి. ఇప్పుడు నితీష్ కుమార్ బీజేపీని వదిలిపెట్టాడు, పోయాడు కాబట్టి అతనికి కొంత బెనిఫిట్ అయింది, అంతే తప్పించి అంతకుముందు ఎందుకని 3 టర్మ్స్ నుంచి గెలవలేదు, సింపతి ఎందుకు రాలేదు, జైల్లోనే ఉన్నాడుగా లాలూ, లేకపోతే శిబు సోరెన్ జైల్లోనే ఉన్నాడు కదా, ఎందుకని అవ్వలేదు, మొన్నటిసారే కదా అక్కడ వచ్చింది వాళ్ళ అబ్బాయి, అంతకుముందు బీజేపీ గెలిచింది కదా అక్కడ. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే సరైనటువంటి